కూటనమ్మకాల నిర్మూలనలో మరో కోణం కార్యక్రమానికి స్వాగతం క్రిందట ఎపిసోడ్లో శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు రచించిన భగవంతుడు ఎవరి సొంతం అనే పుస్తకం నుండి ఆయన ఈ పుస్తకం రాయడం వెనక ఉద్దేశం అలాగే డాక్టర్ సమరం గారు రచించిన ముందు మాటను తెలుసుకున్నాం కదా ఈరోజు ఆధ్యాత్మికం ప్రార్థనా మందిరాల అంశాలపై రచయిత ఏం తెలియజేశారో చూద్దాం ఆధ్యాత్మికం ఏ మతంలో ఉన్నా ఆ మతానికి సంబంధించిన ప్రవక్తలు ప్రబోధకులు గురువులు మఠాధిపతులు స్వయం ప్రకటిత స్వాములు ఆయా మతాల గురించి ప్రచారం చేసుకోవడం సర్వసాధారణం వీరు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ చింతనను కలిగిస్తున్నారు భగవంతుడు దేవదూత లేదా మానవతీతమైన శక్తి ఉందని ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు అయితే కొందరి ప్రబోధనలను మతపరంగా విద్వేషాన్ని రగిలించే ఉద్రేకపూరిత ప్రసంగాలు ప్రచారాలు మినహాయిస్తే సమాజంలో వారి ప్రబోధం ఆధ్యాత్మిక చింతన స్వార్థరహిత మానవతాభావం పెంపొందే పరివర్తన మార్గంగా దోహదపడతాయని భావించడంలో సందేహం లేదు మానవుడు సర్వం నేనే అనే అధికార ఆర్థిక అంగబలంతో విర్రవేయడం మానవీయ కోణం విస్మరించి నిత్యం వక్ర మార్గాల్లో పయనించడం పాశవిక ఆటవిక చర్యలకు పాల్పడుతుండటం పాప పుణ్యాలంటే పరిహసించే మానసిక స్థితికి ఎదగడం చూస్తున్నాం ఆధ్యాత్మిక చింతన ఇలాంటి వ్యక్తుల్లో శక్తుల్లో కొంత శాతం మానవత్వం వైపు అడుగులు పడే దిశకు ఉపక్రమిస్తుంది అందుకోసం ఆధ్యాత్మిక చింతనను ప్రోత్సహించాలి ఎక్కడ ఆధ్యాత్మిక చింతన ప్రబలంగా ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది ధర్మం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది అక్కడే పాపభీతి ఏర్పడుతుంది కొందరు ప్రబోధకులు లేదా స్వయం ప్రకటిత స్వాములు పరిధికి మించి ఆయా మతాల్లో మూఢత్వాన్ని పెంపొందించే స్థాయికి దిగజారడం చూస్తున్నాం సమాజంలోని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా అవకాశంగా తీసుకుని మూఢత్వాన్ని అణువున నింపే కార్యంలో ఉన్నారు ఆధ్యాత్మికత భగవంతుడి పేరుతో మరింత భయాన్ని నింపి భ్రమలు కల్పించి ఆశలు రేకెత్తిస్తున్నారు అనేక విషయాల్లో కఠోర కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నారు ఆదేశిస్తున్నారు తమ ఆదేశం భగవంతుని ఆదేశంగా పేర్కొంటూ పలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు భక్తులను అన్ని విధాలా వినియోగించుకుంటున్న దౌర్భాగ్యాన్ని చూస్తున్నాం ఇలాంటి స్వయం ప్రకటిత స్వాములు జ్యోతిష్కులు వాస్తు సామ్రాట్లు సిద్ధాంతులు కాసులు కానుకల కోసం లేదా ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం నమ్మించి మోసగించడం చూస్తున్నాం ప్రజల అమాయకత్వాన్ని భక్తి విశ్వాసాలను అవకాశంగా మలుచుకునే ఉన్మాదం పరాకాష్ఠకు చేరింది ఈ కుహానా స్వాములతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గ్రహించక బలైన కుటుంబాలు నేడు అధికంగా దర్శనమిస్తున్నాయి ఆధ్యాత్మిక ప్రబోధం పేరుతో లేదా మతం పేరుతో ప్రచార వ్యాప్తికి వివిధ దేశాలు లేదా సంస్థల నుండి విశేషంగా విరాళాలు సేకరిస్తున్నారు విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కొందరు భరితగించి ఆధ్యాత్మిక ప్రబోధం పేరుతో అశాంతి అలజలను సృష్టించే చర్యలని ప్రోత్సహిస్తున్నారు ఏ మతమైనా దైవమైన గ్రంథమైన సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని ఆకాంక్షిస్తుంది సర్వే సుఖినో సుఖినోభవంతు అని దీవిస్తుంది ఈ సత్యాన్ని గ్రహించే శక్తి స్వార్థపూరిత శక్తులకు వ్యక్తులకు సంస్థలకు లేకపోవడం దురదృష్టకరం ఇక ప్రార్థనా మందిరాల విషయానికి వస్తే రచయిత ఏం చెప్పారో చూద్దాం వివిధ మతాల్లో దేవుణ్ణి ప్రార్థించడానికి ఆయా గ్రంథాలను పఠించడానికి భగవంతుని ప్రతిమలను లేదా విగ్రహాలను ఒకచోట ప్రతిష్ఠించి ఆధ్యాత్మిక భక్తిభావం కల్పించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేక పవిత్ర ప్రదేశం ఎంపిక చేయడం దైవ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది అందుకు ప్రార్థనా మందిరాల అవసరం ఏర్పడింది దేవాలయాలు మసీదులు చర్చీలు మందిరాల పేరుతో ఎవరికి వారు వారి శక్తిమేర నిధులను సేకరించి నిర్మాణాలు చేపట్టడం సర్వసాధారణం భక్తిభావం నింపడం కోసం ఆలయాలు మందిరాల్ని వినియోగించాలి కానీ కొందరు వాటిని అసాంఘిక విధ్వంసకర చర్యలకు వినియోగించుకున్న చారిత్రక నేపథ్యాన్ని చూస్తున్నాం మరి వీరు ప్రబోధకుల సామాజిక విధ్వంసకర శక్తుల వీరిది ఆధ్యాత్మిక చింతన లేక మత ఛాంతసమా అనే అనుమానాలు ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నాయి కానీ మతాల అతీతంగా ఆలోచిస్తే ఒక్కో ప్రార్థనా మందిరంలో ఒక్కో రకంగా విధి విధానాలు ఉంటాయి ఇతర ప్రార్థనాలయాల్లో నెలకొన్న కొన్ని విధానాలు పరిశీలిస్తే ఉన్నవాడా లేనివాడా అనే వ్యత్యాసం లేకుండా మసీదుల్లో సర్వం సమానంగా పరిగణించి గౌరవిస్తారు ప్రార్థనా మందిరాలు ప్రాంగణంలో ఆర్థిక అధికార వ్యత్యాసాలతో గౌరవ మర్యాదలు ఇచ్చే విధానం కొన్ని సందర్భాల్లో మనకు బాధ కలిగిస్తుంది ప్రార్థనా మందిరాల నిర్మాణాల్లో కొందరైతే గుడిలో గంట ఇచ్చిన లేదా ఫ్యాన్ అందజేసిన దాతగా తమ పేర్లు పెద్ద పెద్ద అక్షరాలతో వాటి మీద ముద్రించడం చూస్తున్నాం దీనిని బట్టి చూస్తే భగవంతుని మీద వీరికి ఉన్న భక్తి విశ్వాసాల కంటే ఇతరత్రా వ్యామోహం అధికమని భావించాలి ఇది భగవంతుని మీద భక్తి భావమా లేక ప్రచార వ్యామోహమా అన్నది వారికే తెలియాలి దైవ దర్శనం కోసం గుడికి వెళితే మడుగు లేదా శూద్రుడు అనే నెపంతో అంటరానితనంతో సాటి మానవుణ్ణి భక్తాదుల్ని సుదూరంగా ఉంచి ఆశీర్వదిస్తున్నాం అయినా మనం భక్తిభావంతో పరవశంతో దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం భగవంతుని దృష్టిలో అందరూ సమానులే అయిన మందిరాలలో మాత్రం సమతుల్యత శూన్యం అన్నది నగ్న సత్యం సాటి మనిషినే మలినమైన అంటరాని వాణిగా భావించే వ్యక్తులకు వస్తువులు పదార్థాలు నగదు లాంటివి పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి వాటిని మలినమైన వ్యక్తి నుంచి స్వీకరిస్తున్నాం అనే సత్యాన్ని గ్రహించకపోవడంలోని పరమార్థం ఏమిటో బోధపడటం లేదు ఉదాహరణకు వంద రూపాయల నోటును లక్ష్మీదేవిగా భావిస్తాం లక్ష్మి కటాక్షంగా స్వీకరిస్తాం దేవుని హుండీలోనో హారతి పళ్ళెంలోనో కరెన్సీ నోట్లను సమర్పిస్తుంటే స్వీకరిస్తున్నాం ఆ కాగితపు నోట్లను ముద్రించేది మానవుడే కదా ముద్రించిన రూపాయల నోటు కషాయవాణి రక్త మోసాల చేతుల్లో నుండి సారా బ్రాందీ షాపుల్లో తాగుబోతుల చేతులను తాకుతూ పగలు రేయి శ్రమించే కార్మికుడి చెమటతో తడుస్తుంది రకరకాల పనుల చేతులతో కదులుతూ మెదులుతూ చివరికి ప్రార్థనా మందిరానికి చేరుతుంది అయినా ఆ మలినమైన కాగితపు నోటుకి ఎనలేని విలువ పవిత్రత చేకూరుతాయి ఆ నోట్లను పరిశుభ్రంగానే పరిగణిస్తున్నాం దేవాలయాల నిర్మాణం గురించి కొన్ని విషయాలు లోతుగా పరిశీలిస్తే హైదరాబాదులో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కొన్ని దశాబ్దాల కిందట నిర్మించారు అయితే ఆ గుడిని వెంకటేశ్వర స్వామి దేవాలయం అని పిలవడం కంటే బిర్లా టెంపుల్ అని పిలవడం పరిపాటిగా మారింది అక్కడ బిర్లా అనే దేవుడు లేడు ఆ గుడిని నిర్మించిన దాత పారిశ్రామికవేత్త బిర్లా కాబట్టి ఆయన పేరిట హైదరాబాదులో ప్రాచుర్యం పొందింది మరి గుడిలోని దేవుడి కంటే నిర్మించిన వ్యక్తిని గొప్పగా భావించాలా లేక ఆ గుడిలోని దైవాన్ని స్మరించాలా దేనికి ప్రాధాన్యం ఇస్తున్నామో ఆధ్యాత్మికవేత్తలు భక్తాదులు ఆలోచించాలి భగవంతుడు సర్వంతర్యామి భగవంతుడు లేని చోటు లేదన్నది విశ్వాసం పీల్చే గాలి మొదలు అన్నింటా భగవంతుడు ఉన్నాడనేది సారాంశం దేవాలయం గుడిలోని ప్రతిమలు భక్తిభావం పెంపొందించడానికి మనసును స్థిరపరిచి ఏకాగ్రతతో దైవాన్ని ప్రార్థించడానికి ఉపయోగపడతాయి నిష్కల్మషంగా మానసిక స్థిరత్వంతో ప్రశాంతతతో ప్రార్థించడానికి భగవంతుణ్ణి ఆరాధించడానికి అనువైన పవిత్ర స్థలంగా విశ్వసిస్తాం దృష్టిని వేరే వాటిపై కేంద్రీకరించకుండా మానసిక స్థిరత్వంతో ఏకాగ్రతను పాటిస్తున్నామా ఆ స్వల్ప వ్యవధిలో సంపూర్ణంగా దైవాన్ని ఆరాధిస్తున్నామా ప్రార్థిస్తున్నామా ఇక వచ్చే ఎపిసోడ్లో పూజలు అనే అంశంపై రచయిత ఏం చెప్పారో చూద్దాం థ్యాంక్ యూ మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం సోషల్ సైన్స్ ఛానల్ ప్రగతికి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్